हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेन मे राज कुमार। एपी पोस्टल सर्किल नुंचली पोस्टमैन मेल गार्ड उद्योगाल कोसम ओक नोटिफिकेशन रिलीज अयिंदी। ई नोटिफिकेशन संबंधिंचिन पूर्ति विवरालु ई वीडियोलो तेलुसुकुंदाम। सो इवि केंद्र प्रभुत्व उद्योगालु काबट्टी तेलंगाण वाळ्ळु कूडा अप्लाई चेसुकोवच्चु, अलागे मेल फीमेल कैंडिडेट्स कूडा एवरैना अप्लाई चेसुकोवच्चु। सो मनकु सालरीस अनेदी 7th सीपीसी प्रकारं मनकु सालरीस उंटायि। सो वीटिकि संबंधिंचिन खालीलु चूसिनट्लयिते रीजन वैज खालीलु, अलागे डिविजन वैज गा यूनिट वैज गा खालीलु मनकु सो इक्कड इच्चारु। सो विजयवाड, कर्नूलु, विशाखपट्नं, सो दींट्लो मल्ली डिविजन वैज భీమవరం, ఏలూరు, గుడివాడ, గుంటూరు, విజయవాడ, సో రాజమండ్రి, విశాఖపట్నం కింద మనకు ఖాళీలను ఇచ్చారు. మొత్తం గ్రాండ్ టోటల్గా చూసినట్టయితే మనకు అందరి కేటగిరీకి 12 పోస్టులు, ఓఎస్సీకి 5 పోస్టులు, ఎస్టీకి పోస్టులు లేవు, ఓబీసీకి 2 పోస్టులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఇంకా నోటిఫై కానీ వేకెన్సీస్ 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి 2 పోస్టులు ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒక పోస్ట్ కింద మనకు రిలీజ్ చేశారు. ఆ తర్వాత మేల్ గార్డ్ చూసినట్టయితే కర్నూలు రీజియన్లో మాత్రమే ఖాళీలు ఉన్నాయి. సో అందరి కేటగిరీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి. సో ఇందులో 3 ఖాళీలు అనేది మనకు సో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ భర్తీ చేశారు. ఇక వీటికి సంబంధించిన ఏజ్ డీటెయిల్స్, స్కేల్ అప్, పే అప్ స్కేల్ చూసినట్టయితే 21,700 రూపాయల నుంచి మనకు శాలరీ అనేది 7th సీపీసీ ప్రకారం ఇస్తారు. కాబట్టి మనకు అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని ఒక 27,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే పోస్ట్ మ్యాన్ కి అలాగే మేల్ గార్డ్కి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ అనేది 28 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనకు indianpost.gov.inలో కానీ www.apipost.inలో కానీ మనకు అందుబాటులో ఉంటాయి అప్లికేషన్ చేసుకున్న తర్వాత. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ కింద మనకు ఇది నిర్వహిస్తున్నారు. మొత్తం యాప్టిట్యూడ్ టెస్ట్ విత్ టోటల్ 100 మార్క్స్ ఆఫ్ లెవెల్ 10th స్టాండర్డ్ కవరింగ్ ద ఫాలోయింగ్ ద సబ్జెక్ట్ టాపిక్స్ కింద మనకు సో మనకి ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటే నిర్వహిస్తారు. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు పోస్టింగ్ ఇస్తారు. ఇక డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 120 నిమిషాల సేపు మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. దీంట్లో క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇక దీంట్లో ఫస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. దాంట్లో ట్రైనింగ్ కూడా ఉంటుంది, దాంతో పాటు శాలరీ కూడా ఇస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఇది, అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు 400 రూపాయలు ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో ఎగ్జామినేషన్ ఫీ నుంచి వెళ్ళి మినహాయింపించారు. వాళ్ళు అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు కడితే సరిపోతుంది. ఇక వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకసారి ఎవరైనా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అలాగే అప్లై ఆన్లైన్ లింక్ కూడా మనకు యాక్టివేట్లో ఉంది. కాబట్టి మనకు 28వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేటు, ఆ తర్వాత 5వ తారీఖు వరకు మనకు సబ్మిషన్ పేమెంట్కి సంబంధించింది 5వ తారీఖు వరకు ఉంటుంది. ఇక ఫైనల్ సబ్మిషన్ మనకు 8వ తారీఖు వరకు మనకు ఛాన్స్ అనేది ఉంది. సో మనకి ఇది ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్ రిలీజ్ అయిన పోస్ట్ మ్యాన్ అలాగే మెయిల్ గార్డ్ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. Like a bee.